నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారం పేటలో దారుణం చోటు చేసుకుంది. రాజకీయ కక్షల నేపథ్యంలో మల్లారపు హరిప్రసాద్ అనే యువకుడిని దారుణ హత్య చేశారు. టీడీపీకి చెందిన చేలగల కాటయ్య ఇంటిపై దాడి చేసిన వైసీపీకి చెందిన దుంపల మధు అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో నిద్రిస్తూ ఉండగా పెట్రోల్ పోసి దుండగులు హత్యకు యత్నించారు. ఇంట్లో నుండి బయటకు వచ్చిన వారిపై కర్రలతో రాళ్లతో దాడి చేయగా హరిప్రసాద్ మృతి చెందాడు. వైసీపీకి చెందిన కట్ట రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లోపల పోయాను. ముందు ఈ పక్క నుంచి కారు, ఈ పక్క నుంచి బైక్ వేసుకుని మనుషులు వేసుకుని వచ్చేసారు. రావడం నన్ను కొట్టారు, కర్రలతో రాడ్లు కార్ డిక్కి తీసుకొని తీసి డిక్కీలో కర్రలు రాడ్లు తెచ్చారు. కర్రలతో కొట్టారు. వైసీపీ వాళ్ళు నా మీద దాడి చేశారు. చేసిన తర్వాత మా రెట్ను కొట్టినారని చెప్పి సురేంద్ర అనే పిల్లోడు వచ్చాడు, వాడిని కొట్టారు. వాడు తలకాయ పడిపోయింది. వాడు నెల్లూరు హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత చిరంజీవిని వచ్చారు, చిరంజీవిని కొట్టినారు. ఇంకా నాడు నుంచి అందరూ పరారైపోయింది. అప్పుడు మేమందరం స్టేషన్కి వచ్చి అప్పుడు అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఉంటే ఆడుకుంటుంది. ఇప్పుడు ఒకరు చనిపోయినారు, ఎవరు? హరిప్రసాద్. అతను ఏ పార్టీ? టీడీపీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా నెల్లూరు ప్రతినిధి దినకర్ నడి తెలుసుకుని, దినకర్ చెప్పండి, కట్ట రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినాయని చెప్పారంటున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీకి సంబంధించిన రౌడీలు ఒక దారుణానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ లీడర్స్ దాడి చేయడం, మల్లారపు హరిప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త మృతి చెందడం జరిగింది. ఈ యువకుడు 20 ఏళ్ల మల్లారపు హరిప్రసాద్ అనే యువకుడు టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే టీడీపీకి చెందిన కాటయ్య ఇంటి మీద దాడి చేసిన వైసీపీ నాయకులు దుంపల మధు అతని అనుచరులు ఇంట్లో నిద్రిస్తున్న వాళ్ళ మీద పెట్రోల్ బాటిస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ దాడిలో ఇక్కడ చనిపోవడం జరిగింది. హరిప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. హరిప్రసాద్ ముఖ్యంగా ఇక్కడ ఈ నాంచారంపేటలో తీసుకుంటే గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుగా పరిసరాల్లో ఉన్న కట్ట రామచంద్రారెడ్డి పొలాన్ని ఆక్రమించున్నాడు. దీన్ని విడిపించుకునే విషయంలో గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ టైంలో మొత్తంగా కూడా వీళ్ళు పొలాలను స్థలాలను కబ్జా చేయడం జరిగిందంటూ కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. గత వారం రోజులుగా కూడా ఈ చిలకూరు మండలం నాంచారంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ లీడర్స్ టీడీపీ లీడర్స్ మీద దాడి చేయడము, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం జరుగుతుంది. అయితే పోలీసులు వైఫల్యం కారణంగానే వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు. గూడూరు డీఎస్పీ కానీ, గూడూరు సీఐ కానీ, చిలకూరు ఎస్ఐలు కానీ ఈ వైసీపీ రౌడీల మీద కఠినంగా వ్యవహరించలేదనేది గ్రామస్తుల ప్రధాన ఆరోపణగా ఉంది. ఎందుకంటే వారం రోజుల నుంచి గ్రామంలో ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ పోలీస్ పికెట్ పెట్టడం కానీ ముందస్తుగా అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వైసీపీకి సంబంధించిన రౌడీలను అరెస్ట్ చేయడం కానీ చేయలేదంటూ కూడా ఈ మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కట్ట రామచంద్రారెడ్డి, ఎవరైతే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుగా ఉన్నారో కట్ట రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి. టీడీపీ కార్యకర్త ఎవరైతే ఈయన హరిప్రసాద్ హత్య కారణం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ దినకర్.
Thank you.